ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరందరూ దేవుని యొక్క వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది టీవీ కాల్స్ టీవీ కార్యక్రమాల తర్వాత మీరు చేస్తున్న కాల్స్ను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అందరికీ సుపరిచితులు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి వాక్య సందేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు మనందరం శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఏ పరిస్థితిలో నీవు టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వర్తమానాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. వాక్య పఠనము ప్రార్థన తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్లో ఉంచి మీరు మాతో మాట్లాడండి తండ్రి. సరే ఇప్పుడు ఎవరెవరైతే కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. ఏ విధంగా అయితే వారు ఈ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నారో అదేవిధంగా వారు సందేశం అయిపోయిన తర్వాత ఉండడానికి వీలు లేదు, కానీ వాక్య సందేశం తండ్రి వారి జీవితంలో మార్పు తీసుకురాగలగడానికి మీరు కృపను చూపండి. ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు వారితో మాట్లాడమని కార్యక్రమాన్ని నీ చేతిలోనికి మరొక పర్యాయం సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 16:22-23 వచ్చిన లూకాసు వార్త 16:22-23 వచనాలు నేను చదువుతున్నాను. ఆ భిక్షగాడు చనిపోయాడు. అతన్ని దేవదూతలు తీసుకుని వెళ్ళి అబ్రహాము పక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపోయాడు. అతడు సమాధి చేయబడ్డాడు. నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూ ఉండేవాడు. తలెత్తి చూడగా లాజరు తన పక్కన కూర్చునిబెట్టుకున్న అబ్రహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. సరే, 2 వచనాలు మనం ఇందులో చదువుకున్నాం. ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ మనకు చిన్నప్పటి నుంచే మనం విన్న స్టోరీయే. అయినప్పుడు నేను మరలా ఇందులోంచి కూడా ఇంగ్లీష్ బైబిల్లోంచి కూడా నేను చదువుతున్నాను. లూక్ చాప్టర్ 16:22-23. నా దగ్గర ఒక మంచి ఆధునికమైనటువంటి మోడర్న్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది, ది ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ అనేటువంటి తర్జుమా. మీరు కావలసిన వాళ్ళు దీన్ని ఉచితంగా పొందొచ్చు. agrainofwheat.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక అప్లికేషన్ మీరు ఫిల్ చేసి మీరు పంపారంటే మీ ఇంటికే నేరుగా ఈ కొత్త నిబంధన ఫాదర్స్ లైఫ్ అనేటువంటి కొత్త నిబంధన మీకు ఉచితంగా వారు పంపిస్తారు. agrainofwheat.com అనేటువంటి వెబ్సైట్కి మీరు దాన్ని ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసేసి మీ పేరు వివరాలు మీ ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే, పోస్టల్ అడ్రస్ ఇచ్చినట్లయితే వారు నేరుగా ఈ తర్జుమాని మీకు ఈ ట్రాన్స్లేషన్ని మీకు అందిస్తారు. నేను ఈ మధ్యకాలం తీసుకున్నాను, చాలా చక్కటి తర్జుమా, చక్కగా ఉంటుంది. ఇక్కడ చదువుతున్నాను. అండ్ ఇట్ హ్యాపెండ్ దట్ ద బెగ్గర్ డైడ్ అండ్ దట్ హీ వాస్ క్యారీడ్ అవే బై ద ఏంజల్స్ ఇన్ టు అబ్రహామ్స్ ఎంబ్రేస్ అండ్ ద రిచ్ మ్యాన్ ఆల్సో డైడ్ అండ్ వాస్ బరీడ్ అండ్ బీయింగ్ ఇన్ టోర్మెంట్ ఇన్ హేడెస్ హీ లుక్డ్ అప్ అండ్ సా అబ్రహామ్ ఇన్ డిస్టెన్స్ అండ్ లాజరస్ ఎంబ్రేస్డ్ ఇన్ హిస్ ఆర్మ్స్. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, నిత్యత్వంలో లాజర్, నిత్యత్వంలోని ఒక నరుని గురించి, నిత్యత్వంలోని ఒక నరమాత్రుని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ ఉపమానం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఉపమానమని, ఉపమానం కాదు అని, ఉపమానం కాదండి, ఎందుకంటే యేసు ప్రభు ఏ ఉపమానంలో కూడా ఒక వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. ఇందులో లాజర్ అనే పేరు ప్రస్తావించాడు కనుక ఇది ఉపమానం కాదు, జరిగిన సంఘటనే అని చెప్తున్నారు కొంతమంది. జరిగిన సంఘటన అయితే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది? ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది, తీర్పు తర్వాతే నరకము పరలోకము అనేది తీర్మానిస్తారు. అది జరగలేదు, జరగబోయేటువంటి ఇన్సిడెంట్స్. మరికొంతమంది చెప్పిన విషయం, జరగబోయే ఇన్సిడెంట్ని యేసు ముందుగా ఆత్మలో చూసి చెప్పాడు అని చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇది ఉపమానమా వాస్తవమైనటువంటి విషయమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళలేదు, కానీ ఇందులో నుంచి కొన్ని సత్యాలు గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ప్రతిదాన్ని మనము తవ్వి పరిశోధించి విమర్శించి ఆ కోణంలో ఈ కోణంలో చూస్తూ ఉంటే మనం అసలు విషయాల్ని మిస్ అయిపోతాం. అందుకనే కొంతమంది గురించి చెప్తుంటారు, వారు ఎటువంటి వారంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేసేవాళ్ళట. కోడిగుడ్డు మీద ఈకలు ఉండవు, కానీ లేని వాటిని కూడా ఉన్నట్టుగా భావించి పీకాలనుకోవడం, లాగాలనుకొని ప్రయత్నం చేయడమే. దీని గురించే ప్రసిద్ధ దైవజనులు, ప్రభునందు నిద్రించిన దైవజనులు యేసన్న గారు ఇలా చెప్పారు. ఒక వేదాంతవేత్త, తత్వవేత్త అంటే ఎవరు, ఫిలాసఫర్ అంటే ఎవరు అని అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక చీకటి గదిలో ఒక నల్ల పిల్లి కోసం వెతకాలని ప్రయత్నం చేసేవాడట. ఒక చీకటి గదిలో ఒక నల్ల పిల్లి కోసం వెతకాలని ప్రయత్నం చేసేవాడు అని చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలాసార్లు లేని వాటిని మనము తువ్వి తీసి లేకపోతే ఉన్నట్టుగా చూపించాలని మనం ప్రయత్నం చేస్తాం. ఉన్న వాటిని అర్థం చేసుకుందాం, లేని వాటి కోసం మనం తాపత్రయపడద్దు. బయలుపరచబడిన వాటి విషయంలోనే సంతోషిద్దాం, ఏదో బయలుపరచబడాలని ఆశించొద్దు. బయలుపరచబడిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. సరే, ఏదేమైనప్పటికీ మనం నిత్యత్వంలో ఒక మనుషుడు గురించి, మనిషి నిత్యత్వంలో ఉంటాడు వాస్తవం. నిత్యత్వం అంటున్నప్పుడు నిత్యత్వం రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి పరలోకమని నరకమని. ఇది ఈ వాక్య భాగాలు మనకు చెప్తున్నాయి. ఒకే వచనంలో పరలోకము నరకము అని ఎక్కడ చెప్పబడినప్పటికీ ఈ సన్నివేశాలు లేకపోతే ఈ పారబుల్, ఈ స్టోరీ ద్వారా ధనవంతుడు లాజర్, ధనవంతుడు లాజర్ అన్నప్పుడు ఇంగ్లీషు తర్జుమాల్లో డైవ్స్ అనే మాట ఉపయోగించారు. డైవ్స్ అనేటువంటి లాటిన్ మాట యొక్క అర్థం ధనవంతుడు, లేదు అది అతని పేరని, ధనవంతుడి పేరని ఇలా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నిటిలోకి వెళ్ళలేదు, ఒక సమాచారాన్ని ఇవ్వడం కాదు, కానీ ఇందులోంచి కొద్దిగా సత్యాలు రాబట్టడం అనేది నా యొక్క ఉద్దేశం. సమాచారం బోల్డ్, సమాచారం ఇవ్వచ్చు, సమాచారం ఇచ్చినంత మాత్రాన వింటున్న మీకు పెద్ద ప్రయోజనకరమే ఉండదు. అది మనసును రంజింపజేయాలంటే చాలా విషయాలు చెప్పాడే, మర్మాలు చెప్పాడే, కొత్త విషయాలు చెప్పాడే, తెలియని విషయాలు చెప్పాడే అని ఇన్ఫర్మేషన్ను బట్టి మీకు మనసు కలగొచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు అప్లికేషన్కి పనికిరాదు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి, దేవుడు మీకు అందులోంచి తెలియజేసినటువంటి ఆ మిస్టరీ, లేదు అంటే ఆ ఇన్సైట్ అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. నిత్యత్వంలో ఉన్నటువంటి లాజరు పరిస్థితి ఏంటి? ఇతడు నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, యాతన వేదన అనుభవిస్తున్నాడు. హీ వాజ్ బీయింగ్ టార్మెంటెడ్ ఇన్ ద హేడెస్ లేకపోతే ఇన్ ద హెల్. కానీ ఎందుకో మరి అలా కన్నులెత్తి చూచినప్పుడు తను ఒక దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. తను కన్నులెత్తి చూసినప్పుడు తనకు పరిచయం ఉన్నటువంటి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి పేరే లాజర్. ఆ మనిషే లాజర్. అరే, వీడిని ఎక్కడో చూశాను నేను. ఎక్కడో చూడటం ఏంటి? భూలోకంలో నా వాకిట అనుదినము నా బలం మీద నుంచి పడేటువంటి రొట్టె మొక్కల కోసం ఆశపడినటువంటి ఆ దరిద్రుడు కదా. సరే, ఆ దరిద్రుడు సరే, ఇక పైన ఇంకొక వ్యక్తి ఉన్నాడే. ఎవరి రొమ్మునైతే లాజర్ అనుకుని ఉన్నాడో, ఎవరి కౌగిట్లో లాజర్ ఉన్నాడో. ఎవరతను? అతను అబ్రహాము అని ఇతను గుర్తించాడు. ఇతను ఎలా గుర్తించాడో మనకు తెలియదు. ఇతడు తండ్రివైన అబ్రహామా అని సంబోధించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మనుషులు ఒకరినొకరు ఎలా గుర్తిస్తారు నిత్యత్వంలో అనే వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ వాటికి, వాటిని గురించినట్టు ఎక్కువ సమాచారాలు, లేఖనాలు రాయబడలేదు. కానీ గుర్తించవచ్చు మనుషుల్ని. కానీ మనుషుల్ని గుర్తించడం కాదు, మనల్ని సృష్టించినటువంటి, మనల్ని రక్షించినటువంటి, మనల్ని పిలిచినటువంటి ఆ రక్షకుణ్ణి మనం గుర్తిస్తాం. అది అందులో ప్రాముఖ్యమైన విషయం. లాజరు గురించి, నిత్యత్వంలో ఉన్న మనుషుని గురించి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం, లూకాసు వార్త 16:20 మనం గమనిస్తే, లాజరు అనేటువంటి పేరున్న ఒక దరిద్రుడు ఒళ్ళంతా కురుపులతో నిండిన వాడై ధనవంతుని గడప ముందు ఉండేవాడు. మొట్టమొదటి విషయం ఆలోచిస్తున్నాం, అతడి దేహము మారింది. మారిన దేహం, హీ గాట్ ఏ చేంజ్డ్ బాడీ, న్యూ బాడీ, నూతనమైన శరీరముతో ఉన్నటువంటి లాజర్. ధనవంతుని దేహం ఎలా ఉందో మనకు తెలియదు, పాతాళ లోకంలో వ్యక్తుల యొక్క దేహం ఎలా ఉందో తెలియదు, కానీ ఇతని దేహం మారింది అనేది వాస్తవం. కారణం ఏంటంటే,
అతడు ఒళ్ళంతా కురుపులతో పుండ్లతో ఉన్నాడు, చీము గారుతుంది, రక్తం, అతని పరిస్థితి దయనీయంగా ఉంది, కుక్కలు వచ్చి అతన్ని నాకుతున్నాయి. అక్షార్థంగా నాకేయో లేదో మరి మనకు తెలియదు, కానీ అనగా అతని పరిస్థితి అంత దారుణంగా దయనీయంగా ఉంది అని చెప్పడానికి అలా చెప్పారేమో అలంకార రీతిగా. సరే, ఒకవేళ అతని వ్యాధి ముదిరింది, అతని చర్మ వ్యాధి ముదిరింది, లేకపోతే అతనికి ఉన్నటువంటి వ్యాధి మరీ తీవ్రమైంది అని కూడా అనుకుందాం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, నిత్యత్వంలో ఉన్న మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? నిత్యత్వంలో మారిన దేహంతో ఉంటారు. విత్ ఎ చేంజ్డ్ బాడీ యు వుడ్ బీ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వంలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మన దేహం ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటుంది. మన దేహం పసిపిల్లవాడి దేహపు స్థాయిలో నుంచి, బాల్యపు స్థాయిలో నుంచి, యవనకాలపు స్థాయిలో నుంచి, మధ్య వయస్సుకు స్థాయిలో నుంచి, వృద్ధాప్యపు స్థాయిలోకి, లేకపోతే ఆరోగ్య స్థాయిలో నుంచి అనారోగ్య స్థాయిలోకి, లేకపోతే అనారోగ్య స్థాయిలోంచి ఆరోగ్య స్థాయిలోకి, ఇలాగా శరీరము, మన శరీరము మార్పులు చెందుతుంది. ఈ మార్పు చూడండి, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నటువంటి, సంపూర్ణంగా భిన్నంగా ఉన్నటువంటి ఒక మార్పు. పుండ్లతో ఉన్నటువంటి దేహం, ఇప్పుడు పుండ్లు ఏమాత్రం లేనటువంటి దేహం, అంటే ఇంచుమించు చెప్పాలంటే కుష్ఠరోగి దేహము లాంటి దేహముతో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే వికారమైన దేహముతో ఉన్నటువంటి ఆ లాజరు ఇప్పుడు సుందరమైన దేహముతో ఉన్నాడు. వికారమైనటువంటి దేహముతో ఉన్నటువంటి ఆ మనిషి అందమైనటువంటి రూపంతో ఉన్నాడు. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది, మనము రెప్పపాటులో మారుదాం, మార్చబడతాం. వి వుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద ట్వింకిల్ ఆఫ్ ద ఐ. అలా ఒక కనురెప్ప అలా మూసి తెరిచేలోపు, అంటగా అతి తక్కువ కాలంలో, అతి క్లుప్త కాలంలో, బ్రీఫ్ టైంలోనే జరిగేటువంటి విషయం ఏంటంటే, ప్రభు రాకడలో మన దేహము మార్చబడుతుంది. అనగా మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడుతుంది. ఇప్పుడు నిత్యత్వములో లాజరు యొక్క దేహం ఆలోచించండి, అది మారిన దేహం, చేంజ్డ్ బాడీ. అది ఎప్పుడు చేంజ్ అయింది? మట్టిలో పెట్టారుగా లాజర్ని. అవును, లాజర్ని మట్టిలో పెట్టారు, అతను సరిపోయాడు, మట్టిలో పెట్టారు, భూస్థాపన జరిగింది. అతని శరీరము మట్టికి మన్నుగా, లేకపోతే దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా మారింది. కానీ ఇక్కడ అతని లోపల ఉన్న జీవుడు, లోపల ఉన్న వ్యక్తి, లోపల ఉన్న ఆత్మ నూతనమైనటువంటి దేహాన్ని ధరించుకుంది. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, కురుపులు కలిగినటువంటి వ్యక్తి కురుపులు లేని వ్యక్తిగా ఉన్నాడు. వ్యాధి రహితమైనటువంటి ప్రపంచంలో, రోగరహితమైన ప్రపంచంలో మానవుడు ఉంటాడు. అది నిత్యత్వం. నీ నిత్యత్వంలో, రోగరహిత ప్రపంచంలో నువ్వు ఉంటావు. ఇక్కడ ఉన్నప్పుడు బీపీలు, షుగర్లు, టీబీలు, క్యాన్సర్లు, థైరాయిడ్లు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నిత్యత్వంలో నీ దేహము అద్భుతమైన దేహంగా మారుతుంది. ఇప్పుడు నీ దేహాన్ని చూసి ఇది నల్లగా ఉందే, ఇది పొట్టిగా ఉందే, లేకపోతే ఇది మరీ పొడుగుగా ఉందే, ఇది వికారంగా ఉందని నీ దేహాన్ని గురించి నువ్వు ఆశ్చర్యపోతూ లేకపోతే కామెంట్లు చేస్తూ ఉండొచ్చేమో, కానీ ఒకరోజు నీ దేహము మార్చబడుతుంది. స్లోగా స్లోగా గ్రాడ్యువల్గా మార్చబడుతుందని కాదు, రెప్పపాటును, సడన్లీ, ఇమీడియట్లీ ఒక మార్పు జరుగుతుంది. ఆ మట్టి దేహంలో ఉన్న మనిషి ఇమీడియట్లీ మహిమ దేహంలోకి వచ్చేస్తాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుని వాక్యము భవిష్యత్తులో జరగబోయే విషయాలని మనకు ఎంత స్పష్టంగా చెప్తుందో, ఈ విషయాలన్నీ ఊహించుకుంటూ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. మానవ లేకపోతే దైవజనులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నటి మనం దేవదూతలుగా మార్పు చెందడం ఎంత గొప్ప సంగతి. అతని దేహము మారిన దేహం, ఇప్పుడు పుండ్లు లేవు, ఇప్పుడు కురుపులు లేవు. దేవుని స్తోత్రం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, మరణము లేదు, వేదన లేదు. ఈ మాటలు చెప్తున్నప్పుడే అక్కడికి వెళ్ళిపోవాలని, అక్కడ ఉండిపోవాలన్నంత తాపత్రయం, ఆశ మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం, అతని దేహము మారింది. హీ గాట్ ఏ చేంజ్డ్ బాడీ, న్యూ బాడీ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇరవై రెండవ వచనం లూకాసు వార్త 16:22 రాయబడింది. ఒకప్పుడు అతను ఎక్కడున్నాడు? ఈ చూస్తుంది ఒకడు చూస్తున్నాడు. ఆ నరకంలో, పాతాళంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవరు గుర్తించినటువంటి, వాళ్ళు గుర్తించుండొచ్చు కానీ అవన్నీ రాయబడలేదు. కానీ ధనవంతుడు గుర్తించినటువంటి లాజర్, ధనవంతుడు గుర్తించినటువంటి లాజర్ ఇంతకుముందు ఎక్కడున్నాడు అనగా, తన భౌమికమైన జీవితంలో తన మట్టి దేహంతో ఉన్నప్పుడు తాను ఎక్కడున్నాడు అంటే,
ధనవంతుని యొక్క వాకిట, లేదా ధనవంతుని యొక్క డోర్ దగ్గర, ధనవంతుని యొక్క గేట్ దగ్గర, లోపలికి ప్రవేశము లేని విధంగా, లోనికి ప్రవేశము నిషేధించబడిన విధంగా బయట ఉన్నాడు అతను. అతను బయట, ఇంకా చెప్పాలి బయట ఉన్నాడంటే కొంచెం అతన్ని లోపలికి ఏమా అన్ని రోజులుగా ఉన్నాడు కానీ పోనీలే వాడిని లోపలికి రానివ్వండి, వాడిని లోపలికి రానిస్తే వాడితో పాటు కుక్కలు వచ్చే అవకాశం ఉంది, వాడిని లోనికి రానిస్తే వాడితో పాటు ఈగలు వచ్చే అవకాశం ఉంది, వాడిని లోపలికి రానిస్తే వాడితో పాటు వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాడిని అక్కడే పరిమితం చేశారు. బెతస్దా కోనేరు దగ్గర, ఆ కోనేరు దగ్గర, ఆ కొలను చుట్టూ అనేక మంది పడి ఉన్నట్లుగా, లేదా 38 సంవత్సరాల రోగి అక్కడ పడి ఉన్నట్టుగా, ఇతడు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, నిరాశ నిస్పృహల స్థితిలో ఉన్నాడు, ఆహారం దొరకకుండా ఉన్నాడు, ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా పడుతుందేమో, ఏమైనా విసిరేస్తాడేమో, ఏ రొట్టె ముక్క విసురుతాడో, లేదా ద్రవ పదార్థాలు ఏమైనా పానీయాలు విసిరేస్తాడేమో, వీటి కోసం కనిపెట్టుకొని తాను కుక్కలాగా కనిపెడుతున్నాడు. ఏదో గోతి దగ్గర గుంటనక్క అని చెప్పినట్టుగా ఇతడు కుక్కలాగా కనిపెడుతున్నాడు, కుక్కల మధ్యలో ఉన్నాడు, కుక్కలాగా కనిపెడుతున్నాడు. దయనీయమైన పరిస్థితి. ఆ సమాజంలో, ఆనాటి సమాజంలో ఇలాంటి వారిని దేవాలయానికో లేదా ఎక్కడో పరిమితం చేసిన వారు ఎందుకో మరి ఇతడు ధనవంతుని యొక్క వాకిట్ ఉన్నాడు. కానీ నిత్యత్వంలో అతని పరిస్థితి చూడండి. అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అబ్రహాము రొమ్ము అంటే అది అక్షరార్థమైన అబ్రహాము రొమ్ము కాదనేది పారడైజ్ను గురించి, పరదేశును గురించి చెప్పిందని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ లోకములో ఉన్నదానికన్నా ఒక శ్రేష్టమైన స్థలములో నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటావు. లాజర్ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, అనగా లోకములో ఒక బిట్టర్ ప్లేస్లో ఉంటే పరలోకంలో బెటర్ ప్లేస్లో ఉంటావు. అనగా బిట్టర్ ప్లేస్లోంచి బెటర్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళేటువంటి రోజు త్వరలో రాబోతుంది. ఇది బెటర్ ప్లేస్ కాదు, ఇది బిట్టర్ ప్లేసే. ఇది ఇక్కడ చేదైన అనుభవాలు ఉన్నాయి, ఇక్కడ చేదైనటువంటి సంగతులు ఉన్నాయి, చేదైనటువంటి సవాళ్ళు ఉన్నాయి, చేదైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ అక్కడ ఇవేమీ లేవు, అక్కడ బెటర్ ప్లేస్, ఇంకా బెస్ట్ ప్లేస్లో మనం ఉండబోతున్నాం. అదే పరలోక రాజ్యం, అదే నిత్యత్వం, ప్రభు యొక్క స్థానం, ప్రభు ఉండేటువంటి స్థలం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి మారిన దేహము, రెండోది మారిన స్థలం, లేదా మారిన స్థానం, ద చేంజ్డ్ పొజిషన్, చేంజ్డ్ ప్లేస్. అతని ప్లేస్ మారిపోయింది. ఇంతకుముందు ఎవరో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతూ, ఎవరో గేటు దగ్గర, పరాయోడి గేటు దగ్గర, ఒక ధనవంతుడి గేటు దగ్గర అనేకులకి దాన ధర్మాలు చేస్తున్నాడనో, ఎందుకో మరి ఇతనినే లాజర్ ఎందుకు ఎన్నుకున్నాడో, లేదా లాజర్నే అతను ఎందుకు ఉండిచ్చాడో మనకి ఇవన్నీ తెలియదు. కానీ ఎవరో ఒకరి సింపతి మీద, సానుభూతి మీద బతకాల్సిన పరిస్థితిలో అతనున్నాడు. ఇప్పుడు అలా కాదు, స్వర్గంలో అబ్రహాము రొమ్మున, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున. ఎంత గొప్ప సంగతి చూడండి. యూదులు అబ్రహాముని ధర్మశాస్త్రంలో ఉన్న వారందరిలో ఒకలా అతి శ్రేష్టమైన గొప్ప వ్యక్తిగా, తమ విశ్వాసానికి ఆరంభకుడిగా అబ్రహాం అని వాళ్ళు అంటారు. మన అనేటువంటి శబ్దాన్ని మనం నొక్కి ఒక్కడి, కానీ వాళ్ళు బి అనే శబ్దానికి బదులు వా అబ్ అనేదాని అవ్ అని అంటారు వాళ్ళు. అబ్రహాం, అబ్రహాం, దేవుని స్తోత్రం. అబ్రాహము అబ్రహాం అయ్యాడు. ఈ ఇతని రొమ్మున అనుకొని కూర్చోడు. ఇతని రొమ్మున అనుకోవడం అంటే అక్షరార్థంగా ఆయన రొమ్మున అనుకోవడం అని కాదు, అంత సన్నిహితంగా ఉన్నాడని అర్థం, అంత క్లోజ్గా ఉన్నాడని అర్థం. యేసు రొమ్మున అనుకునే ఒక శిష్యుని గురించి రాయబడింది లేఖనాల్లో, యోహానని, ఆయన అంత సన్నిహితంగా ఉండేవాడని. ఇప్పుడు అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి ఒక మనుషుడు. అబ్రహాము రొమ్మున అనేకులు అనుకోలేదు, అంటే కేవలం లాజరు మాత్రమే అనుకుంటాడు, మిగతా వాళ్ళు అనుకునే అవకాశం లేదు అని వ్యాఖ్యానించకూడదు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, నీ స్థానం, నీ ప్లేస్ అండ్ నీ పొజిషన్ మారుతుంది. ఈ లోకంలో నీ పొజిషన్ మారకపోవచ్చు, నీకు ప్రమోషన్ లేకపోవచ్చు, కానీ నిత్యత్వంలో నీ స్థానం మారుతుంది, నీ డెస్టినీ మారింది. ఒకప్పుడు ఏదో చచ్చిపోతావు, లేదా రోగం ముదిరింది, ఒకవేళ కొంతకాలానికి లాజరు కనిపించకపోయేసరికి ధనవంతుడు ఆలోచించచ్చు, ఏడీడు ఈ ముష్టివాడు, ఏడి వీడు రావడం లేదే, కనిపించడం లేదే, ఉన్నాడో పోయాడో చచ్చిపోయాడు ఏమోలే, అయినా మనకెందుకులే, దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, మనం తింటున్నాం, మనల్ని పోషిస్తున్నాడు అనే ధోరణిలో తన జీవితాన్ని మాత్రమే సెల్ఫ్ అజెండాతో జీవించినటువంటి, స్వార్థంతో జీవించినటువంటి, తన కోసం తాను జీవించినటువంటి
ధనవంతుడే మనం చూస్తున్నాం. ఎవరో వాకిట లేతే ఎవరో ఇంటి గుమ్మము దగ్గర, ఎవరో ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడు అబ్రహాము రొమ్ము అనేటువంటి ఒక అందమైన ప్లేస్లో ఆ నిత్యత్వంలో ఉన్నాడు అంటే, అనగా యాతన వేదన ఏమాత్రం లేని స్థలంలో ఉన్నాడు అంటే, వేదంతా మట్టిలో కలిసిపోయింది, వ్యాధి లక్షణాలన్నీ మట్టిలో కలిసిపోయినాయి, ఇప్పుడు లేదు, మట్టి లేదు, మట్టికి సంబంధించిన వ్యాధులు లేవు, ఇప్పుడు అతను సుందరమైన దేహంతో ఉన్నాడు, దేవుని స్తోత్రం. రెండవది మారిన స్థానం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ వచనంలో మనం గమనించినట్లయితే, 23వ వచనంలో ఆ ధనవంతుడు మంటల్లో కాలిపోతూ కేకలు వేస్తూ యాతన పడుతూ వేదన పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగైతే ఇతని పరిస్థితి ఇలాగైతే లాజరు యొక్క పరిస్థితి ఏంటి? లాజరు ఎలా ఉన్నాడు భూలోకంలో అని మనం ఆలోచిస్తే, అతడు లోపల మంటలతో ఉన్నాడు, వెలుపల చల్లదనంతో ఉన్నాడు. లోపల మంటలు అంటే ఏంటి? ఆకలి మంటలు, కడుపు నింపుకొని ఎన్ని రోజులై ఉంటుందో, ఇంకా చెప్పాలంటే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి, పావర్టీ లైన్కి దిగువగా ఉన్నటువంటి ఒక భక్తుడు లాజర్. చూడండి, అనగా దాని అర్థం ఒక్క పూట భోజనం అతి కష్టం మీద గడిచేటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మన భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవాళ్ళు 60% పైన ఉన్నారు. ఇది మన భారతదేశం యొక్క పరిస్థితి. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆహారానికి లేని వాళ్ళు ఉన్నారు, పూట గడవని వాళ్ళు ఉన్నారు. ఏదో దేవుని కృపను బట్టి 3 పూట్లు, అవసరమైతే 4 పూట్లు మన పీకల దాకా తినే స్థాయిలో ఉన్నాం, సమృద్ధిగా తింటున్నాం. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే, తిని మదించి యెహోవా ఎవరు అని అంటామేమో అదే భయం. క్రైస్తవులు క్రీమీ లేయర్ అని పిలువబడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తిని మదించి రకరకాల మాంసాహారాలు తిని యెహోవా ఎవరు అని అంటారేమో ఉగ్రత వస్తుంది. కానీ తిని మదించకుండా మహిమ పరిస్తే దేవునికి స్తోత్రం. తిని మదించేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, తిని మహిమ పరిచేవాళ్ళు కావాలని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. మనకి ఆలోచిస్తున్నటువంటి విషయం, 3వ విషయం, అతని అనుభవం, మారినటువంటి అనుభవం, చేంజ్డ్ ఎక్స్పీరియన్స్. అనగా మనం ఆలోచించిన విషయాలు, ఒకటి మారిన బాడీ, మారిన దేహం, ఒకటి మారిన దేహం, రెండవది మారిన స్థానం, 3వది మారినటువంటి అనుభవం, చేంజ్డ్ ఎక్స్పీరియన్స్. ఓల్డ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఎర్త్లీ ఎక్స్పీరియన్స్ కాదు, ఇప్పుడు హెవెన్లీ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ గురించే మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఆకలి మంట, లోపల ఇన్నర్గా మంట ఉంది, అయ్యో నేనేంటి ఇలాగా, ధనవంతుడు ఏంటి ఇలాగా, వాడు 3 పూట్లు తినడం ఏంది, నేను తినలేకపోవడం ఏంటి, ఈ తారతమ్యాలు ఏంటి, సమాజం సృష్టించిందా, దేవుడు సృష్టించాడా, ఏంటో రకరకాల ప్రశ్నలతో సంఘర్షణలతో ఆ వ్యక్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు చేయలేదో మరి మనకు తెలియదు. లాజరు ప్రశ్నలకు సమాధానాలు దేవుడు చెప్పాడో లేదా దేవదూతల ద్వారా చెప్పించాడో అబ్రహాము ద్వారా చెప్పించాడో ఇవన్నీ మనకు అనవసరం. కానీ మనం ఆలోచిస్తున్న విషయం, అతడి ఎక్స్పీరియన్స్ మారిపోయింది. మంటలు ఎప్పుడు ఆకలి వేసిన వెంటనే ఇమీడియట్లీ ఆహారం తినడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి, లేకపోతే శ్రేష్టమైన ఆహార పదార్థాలు తింటున్నటువంటి వ్యక్తి, శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో పోషించబడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఇస్రాయేల్ జనాంగం అలా పోషించబడ్డారు, మన్నాతో పోషించబడ్డట్టుగా ఇతను మన్నాతో పోషించబడ్డాడు, బాగానే ఉంది. అతనికి ఇప్పుడు వెలుపల మంటలు ఉన్నాయి. భూలోకములో ఉన్నప్పుడు అతనికి లాజరుకి లోపల మంటలు ఉన్నాయి, ఆకలి మంటలు, క్షుద్బాధ. ఇప్పుడు ధనవంతుడికి వెలుపల మంట అతన్ని కాలుస్తుంది, కాలుస్తుందని అతను కాలిపోవడం లేదు. ఆ పొదలో మంట ఉంది కానీ పొద కాలిపోలేదు అన్నట్టుగా నిత్యత్వంలో పాపులైన వారు నరకంలో, నిత్య నరకంలో ఉంటారు, వాళ్ళు కాలిపోరు, అగ్ని ఆరదు, పురుగు చావదు, పురుగును వాళ్ళు చంపుకోలేరు, అగ్ని వారు ఆర్పుకోలేరు. ఇది కఠినమైన శిక్ష. ఆరని అగ్ని చేత పొట్టును కాల్చివేస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, నిత్యత్వంలో పరలోకం బాగానే ఉంటుంది, మోక్షం బాగానే ఉంటుంది, కానీ దానికి అవతల వైపు మరొక స్థలం, అదే భయంకరమైన స్థలం. లేదండి ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఊహలు కదా అనుకుంటుంటారేమో. అందుకనే జ్ఞాపకార్థ కూడికలు అనేటువంటి సిస్టమ్ ప్రవేశపెట్టబడి నరకంలో ఉన్నటువంటి ఆత్మ మెల్లగా ఒక్కో మెట్టు పైకి వెళ్తుందంటే ఒక్కొక్క
సంవత్సరం చేసేటువంటి ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలను బట్టట. వాక్యంలో ఇవన్నీ లేవండి, ఇవన్నీ మనిషి యొక్క ఊహలు మాత్రమే. మనం ఆలోచిస్తున్నట్టు మాట, నిత్యత్వంలో ఉన్నటువంటి ఒక నరుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి లాజరు, నిత్యత్వంలో దరిద్రుడు కాదు అతను, భూలోకంలో దరిద్రుడు ఎంతవరకే, ఇప్పుడు ధనవంతుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అబ్రహాము రోమును ఆనుకొని కూర్చున్న వ్యక్తిని ఎవరు దరిద్రుడు అని అనగలరు? ఏ దరిద్రుడైనా అబ్రహాము దగ్గర తీసినట్టు ఆది కాండం 12 నుంచి అతని మరణం వరకు ఉన్నటువంటి 24 అధ్యాయాలు ఎక్కడలేదు. ఇప్పుడు అబ్రహాముతో సమానమైనటువంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము కలిగిన వ్యక్తిగా అతను మారాడు. అతని అనుభవాలు చూడండి, అతని మారిన స్థానం చూడండి, అతని మారిన దేహం చూడండి. అరే భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా పుళ్ళు ఉన్నాయో కురుపులు ఉన్నాయో ఇప్పుడు కూడా వాడికి అదే విధంగా ఉంది, నిత్యత్వం అంతా కురుపులతో పుండ్లతో ఉంటాడేమో అని ఒకవేళ ధనవంతుడు అనుకొని ఉంటే లాజరును నా తండ్రి ఇంటికి పంపించమని అడిగే అవకాశం లేదు. అనగా అతనికి స్వస్థత దొరికింది. ఈ శరీరములో స్వస్థత దొరకవచ్చు, ఒకవేళ శరీరమును వదిలిపెట్టిన తర్వాత కూడా అయినా స్వస్థత దొరకవచ్చు, కానీ స్వస్థత అనుభవిస్తాము అనేది వాస్తవం. స్వస్థత ఎక్కడైనా, ఈ లోకంలో ఉన్నప్పుడైనా, లోకానికి వెలుపులైనా, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అయినా మనం స్వస్థతను అనుభవిస్తాం. కానీ ధనవంతుని పరిస్థితి, అతడు ఆత్మ సంబంధమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, శిక్షను అనుభవిస్తూ, వేదనను అనుభవిస్తున్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడ? ధనవంతుడిలాగా పాతాళంలో ఉంటావా, దరిద్రులాగా, లేకపోతే లాజర్లాగా అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటావా? మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అతని మారిన దేహము కురుపులు లేనటువంటి కొత్త దేహం. రెండోది, అతని మారిన స్థానం ధనవంతుని వాకిట కాదు, దైవికమైన ఐశ్వర్యవంతుడు, దైవికమైన విశ్వాసులకు తండ్రి అని పిలవబడిన అబ్రహాము రొమ్మును ఉన్నాడు. నీ స్థానం మారుతుంది, నీ పొజిషన్ మారుతుంది, నీ స్టేటస్ మారుతుంది. మూడో విషయం, మనం ఆలోచించిన విషయం, మారినటువంటి అనుభవం, చేంజ్డ్ ఎక్స్పీరియన్స్. వెలుపల మంటలు లేవు, ఇప్పుడు లోపల మంటలు లేవు, రెండు మంటలన్నీ దేవుడు ఆర్పేసి ఇప్పుడు చల్లదనంలో, పీస్లో, కూల్ ప్లేస్లో ఉన్నాడు. ఎంత మాట్లాడినప్పటికీ ఆ లాజరు మౌనంగా ఉన్నాడు, కానీ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. ధనవంతుడు నెమ్మది అయిన స్థలంలో ఉన్నాడు. నువ్వు కూడా నెమ్మదైన స్థలంలో ఉండడానికి, ఈ లోకంలో ఆత్మ సంబంధమైన నెమ్మది అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు నీకు సాయం చేయాలి. ఇటువంటి మారినటువంటి అనుభవంలో, నిత్యత్వపు అనుభవంలో ముందుకు సాగడం. నిత్య నరకం, నిత్యత్వం అంటే మళ్ళీ రెండుగా ఉంది కాబట్టి, నిత్య నరకపు అనుభవంలో కాదు, నిత్య మహిమలో, అనగా నిత్య రాజ్యంలో, లేకపోతే నిత్య పరలోకంలో ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మీరు ఇప్పుడు చేయబడే ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, నిత్యత్వానికి వారసులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడనే సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాల్సిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఇవేదో మార్మికమైన లేకపోతే ఫిలాసఫికల్గా సైంటిఫికల్ విషయాలు కాకపోయినప్పటికీ, మా జీవితానికి అత్యవసరమైనటువంటి మెసేజ్ని మీరు ఇస్తున్నారు, అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సందేశాల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సాయం చేయండి. మేమెవరం పరిపూర్ణం కాదు, నువ్వు ఒక్కడవే పరిపూర్ణుడివి. నీ పరిపూర్ణతలోంచి మేము కృప వెంబడి కృపను అనుభవిస్తున్నాం. కనుక నాయన, నిత్యత్వంలో మా పరిస్థితి ఏంటి? ధనవంతునిలాగా నరకంలో ఉండకూడదని, దరిద్రులాగా నిత్యత్వంలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నట్టుగా, లాజర్లాగా మేము ఆ స్థితిలో మారిన దేహముతో, మారిన స్థానముతో, మారిన అనుభవంతో ఉండాలని మీరు కోరుకుంటున్నారని మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమ వీక్షకులందరినీ ఆ రీతిగా దీవించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యం నుంచి మనందరితో మాట్లాడి ఉన్నారు కనుక, మనతో మాట్లాడి ఉన్నారు కనుక, వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకను మీరు ఆత్మీయంగా బలపడాలనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవదీవెలను పొందండి. మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొంటూ ఉన్నాం. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చల్లని.